పేదల సొంత ఇంటికలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇండ్ల పట్టాల పంపిణీలో డిప్యూటీ సీఎం ఆలనాని. చాటపరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెల్లడి. కోవిడ్ వాక్సినేషన్ను సమర్థవంతంగా నిర్వహించాలి. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సూచన. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య. విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించాలి. హెడ్ మాస్టర్లకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సూచన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలలో భాగంగా పేదలందరికీ ఇండ్లు పంపిణీ ప్రక్రియ కార్యక్రమం ఏలూరులో గురువారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. చొదిమెల్ల గ్రామంలో జరిగిన ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆలనాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నానికు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పేదల కోసం సిద్ధం చేసిన ఇండ్ల స్థలాలను మంత్రి నాని పరిశీలించి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం నాని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 280,000 మందికి ఇండ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా లేఅవుట్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, ఆర్డీఓ పనవాక రచన, మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచం మైబాబు, కమిషనర్ చంద్రశేఖర్, మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, వైకాపా నాయకులు ఎంఆర్డీ బలరాం, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్, బండారు కిరణ్ కుమార్లతో పాటుగా పలువురు అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు. పెట్టించా
పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నెళ్ళు అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు చాటపర్రు గ్రామాన్ని అభివృద్ధి చేసి మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో 3,20,00,000 రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలోని సిబిఎన్ కాలనీ, ఎస్సీ కాలనీ, యాదవులపేటలతో పాటుగా పలు కాలనీల్లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించి అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చాటపర్రు గ్రామంలోని పలు కాలనీల అభివృద్ధికి నోచుకోకుండా సమస్యలతో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కనీస మౌలిక వసతులు లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిపూడి రఘు, ఏఈ కృష్ణమోహన్, వైకాపా నాయకులు తేరా ఆనంద్, తాడి స్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి గోవింద్, బీఆర్ఓ శేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా రోడ్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు రూరల్ మండలంలో చాటపర్రు గ్రామం
చాటవరు గ్రామంలో మేము ఎన్నికల ప్రచారం చేసినప్పుడు అదే విధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రజలందరూ కూడా మా గ్రామంలో రోడ్లు పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి నన్నే స్వయానా తీసుకెళ్లి అన్ని రోడ్లు కూడా తిప్పడం జరిగింది చూపించడం జరిగింది ఇప్పుడు మనము చాటపరు గ్రామంలో చంద్రబాబు నాయుడు కాలనీ అంటే ఈ కాలనీని ఏర్పాటు చేసి 15-20 సంవత్సరాలు దగ్గర దగ్గరగా అవుతుంది కానీ ఎటువంటి ఈ కాలనీ అంతా కూడా రోడ్లు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది వర్షాకాలం వస్తే అసలు తిరగని పరిస్థితుల్లో ఈ కాలనీ అంతా ఉంది అని నాకు చెప్పటం అదే విధంగా మిగతా అన్ని కాలనీలు కూడా ఇప్పుడు యాదవులపేట కానివ్వండి అదే విధంగా తిమ్మారగూడెం కానివ్వండి సగర్లపేట కానివ్వండి అన్నీ కూడా ఈ విధంగా ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి అన్నప్పుడు నిజంగా నన్ను ఆశీర్వదించారు ఆ తర్వాత చాటపర గ్రామ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఇక్కడ మద్దతు తెలిపారో ముఖ్యమంత్రి గారు మద్దతు తెలిపిన సర్పంచ్ గారిని సుమారు 1500 ఓట్లతో గెలిపించి మా యొక్క బాధ్యతను మరీ పెంచారు అనే విధంగా మన ఏలూరు రూరల్ మండలం చాటపరు గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మరి ఎమ్మెల్యే గారి మరి దాదాపు ఇక్కడ 2 కోట్ల వ్యయంతో మరి ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు కాలనీ కాడ మరి గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా పేర్లకు అతీతంగా మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నాం ఇక్కడ 2 కోట్లతో చాటపరలో ఉన్నటువంటి తిమ్మరగూడెం కానీ అలాగే చాటపరలో ఉన్నటువంటి వివిధ కాలనీలన్నీ కలిపి ఇక్కడ మొత్తం రోడ్లన్నీ ఇప్పుడే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి దాన్ని పర్యవేక్షించడానికి స్వయంగా ఎమ్మెల్యే గారే గ్రామంలోకి వచ్చి ఈ రోడ్లు ఎలాగా జరుగుతున్నాయి ఎలాగ అభివృద్ధి చెందుతున్నాయి రోడ్లు ఎలాగేస్తున్నారని చెప్పి మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చాటపర గ్రామంలో పర్యటించడం జరుగుతుంది ఈరోజు జరిగేటటువంటి రోడ్లు పనులు కానీ సీసీ రోడ్లు కానీ ఇవి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల మంత్కి ఈ నెల మంత్ ఎండింగ్కి అయిపోతాయి అని చెప్పారు ఆ నిధులు కానీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ 10 రోజుల్లో ఈ పని తప్పనిసరిగా అవజేయాలి చాటపరిని ఇంకా ముందుకి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ నిధులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ ముందు ఈ రోడ్లు పడాలని చెప్పి మరి ఏపిస్తూ ఈ చాటపరిని ఇదిగా అభివృద్ధిలోకి నడిపించుకుంటూ వెళ్తున్నందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ కాటంనేని భాస్కర్ సూచించారు. విజయవాడ నుంచి పలు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుంచి డిఎంహెచ్ఓ డాక్టర్ సునంద, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్లు హాజరయ్యారు. తొలుత జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై చర్చించారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల నుంచి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు మన కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల అలాగే కొత్తగా నమోదయ్యే కోవిడ్ కేసుల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పినారు. ఇందులో మెయిన్గా కోవిడ్ వ్యాక్సినేషన్ విలేజ్ సెక్రటేరియట్ లెవెల్ వరకు తీసుకెళ్ళి పిహెచ్సి పరిధిలోని విలేజ్ సెక్రటేరియట్లు కూడా వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్, అలాగే ఫస్ట్ ఏప్రిల్ నుంచి కొత్తగా 45 సంవత్సరాలు దాటిన అందరికీ 45 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేట్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు కంటి వెలుగు,
अंत इन मन की आवास प्रोग्रम स्पेक्टल डिस्ट्रिब्यूट अलगे कैटराक्ट सर्जरी पच्चीस अंदर जाग्रत वह इंस्ट्रक्ष जी मत मन जि मत हेल्थ जगे प्रति ऐक्टिविटी रिव्यू जी ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య సూచించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా జిల్లా కోర్టుకు ఏలూరు సిటీ లైన్స్ క్లబ్ సభ్యులు రెండు శానిటైజర్ స్టాండ్లు 5 లీటర్ల శానిటైజర్ ను అందించారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్యకు క్లబ్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ సాయి శరత్, సభ్యులు భాస్కర్, సాయి ప్రహర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనం టీవీల్లో వార్తలను బట్టి కానీ పేపర్లో వస్తున్నటువంటి సమాచారాలను బట్టి కానీ చూసినట్లయితే మన రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా అట్లాగే మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని చెప్పని అందరికీ సూచన ప్రాయంగా తెలుస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు కూడా కరోనా సోకినట్టుగా రిపోర్ట్లు వచ్చినాయి. దాన్ని బట్టి ఈరోజు నేను మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారితో కూడా మాట్లాడాను. స్కూళ్ళ వ్యవహారంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించి వాళ్ళంతా చేస్తున్నామండి. శనివారంపేటలో వచ్చిన స్కూల్లో వచ్చినటువంటి కేసులను పరిష్కరించుకొని ఆ స్కూల్కి ఒక వారం రోజులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా మిగిలిన స్కూళ్ళలో కూడా వాళ్ళు టెస్టులు జరపడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మేము నిన్న మున్సిపల్ కమిషనర్ వారికి ఈ కోర్టు బిల్డింగ్స్ ఆవరణ మొత్తం కూడా శానిటైజ్ చేయమని లెటర్ పెట్టడం జరిగింది. వారు తక్షణమే స్పందించి ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచే మా కోర్టు ప్రాంగణంలో అన్ని కోర్టులు అన్ని కోర్టు లోపల బయట ఆవరణలో మొత్తంలో కూడా వాళ్ళు శానిటైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సిటీ లైన్స్ క్లబ్ వారు ఆధ్వర్యంలో ఒక రెండు శానిటైజర్లు మనకు సప్లై చేయడం జరిగింది. షిట్టింగ్ జరిగినప్పుడు అక్కడ దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాలను మనకి వీళ్ళు మన లైన్స్ క్లబ్ వారు తక్షణమే స్పందించి మనకి ఈ ఫుడ్ ఆపరేటింగ్ శానిటైజర్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా కోర్టు ఆవరణలో ఒక శానిటైజర్ స్టాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం మా లైన్స్ క్లబ్ నుంచి, ఏలూరు సిటీ లైన్స్ క్లబ్ నుంచి మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఈ సేవలో పాల్గొనడం అనేది మాకు బాలకృష్ణ గారు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ ఒక దురదృష్టవశాత్తు మరొకసారి సెకండ్ వేవ్ రావడం అని మనం చూస్తున్నాం. పిల్లలందరూ కూడా నిన్నే మన సుమారుగా 10 మంది పిల్లలు విద్యార్థులు కరోనా బారిన పట్టు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరొకసారి లాక్డౌన్ ఎదుర్కొనే పరిస్థితులు ఎవరికి లేవు కనుక సగటు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు కూడా లాక్డౌన్ వస్తే మళ్ళీ మనం తట్టునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వారు సూచించిన మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మా ఏలూరు సిటీ లైన్స్ క్లబ్ తరఫున అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కలగజేసిన కోర్టు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సూచించారు. ఏలూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డివైఈఓ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో హెడ్ మాస్టర్లతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ సాబ్జీను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఐ సాంబశివరావు, డిఈ రమణ, శ్రీశ్రీ శర్మ తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిలో అంటే దాదాపుగా 300-400 నైతిక స్థైర్యం కోరుకున్నాం. ఉపాధ్యాయులకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని అమలు చేయాలని డిఎల్ ప్రమోషన్స్ నిలుపుదల చేసినటువంటి డిఓ
రద్దు చేసి మరి తిరిగి ఏ ప్రమోషన్స్ పునరుద్ధరించాలని వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్లు చాలా తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ ఉన్నారు. అటువైపు డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి బోధనేతర పనుల ఒత్తిడిని ఉపాధ్యాయుల మీద రుద్దలేక వారు చేయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విద్యాశాఖ కూడా చాలా అనాలోచితంగా మరి విద్యార్థులకి ఏ రకంగా ఉపయోగం లేనటువంటి బోధనేతర పనులు అప్పగించడం వల్ల యాప్ల నిర్వహణ భారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఈరోజు బడికి వచ్చిన దగ్గర నుంచి నాశనకం బయోమెట్రిక్ మిషన్తో పాటు పడ్డ ఆ తర్వాత ఆన్లైన్ అటెండెన్స్ మిడ్ డే మీల్ ఆన్లైన్ అటెండెన్స్ బాత్రూములు ఫోటోలు తీసి ఉదయం సాయంత్రం కూడా అప్లోడ్ చేయడం అసలు ఏ పని టీచర్లకు అప్పగించాలి ఏ పని టీచర్లకు అప్పగించకూడదు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేని అధికారులు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు విద్యాశాఖ అధికారులు విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు విద్యాశాఖ అధికారుల్ని వదిలించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. అదే విషయాన్ని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఆఫీస్ ప్రిన్సిపల్ దగ్గర డిస్కస్ చేయాలని ఉద్దేశంతో కోవిడ్ డిస్కస్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆఫీస్ ప్రిన్సిపల్ మరి ఏ విధంగా విద్యార్థులు సబ్జెక్ట్ కవర్ చేయాలని ఇంకా సబ్జెక్ట్ ఇరుగు ఉంది ఆ సబ్జెక్ట్ కవర్ చేయాలని ఉద్దేశంతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా డైలీ ప్రభుత్వ టెస్ట్ ఏ డివిజన్లో సబ్జెక్ట్ డైలీ ప్రభుత్వ టెస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా వారు స్టూడెంట్స్ అని చెప్పి దాంట్లో కూడా చక్కగా విద్యార్థులు మంచిగా చక్కగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు యోగా మెడిటేషన్ కూడా పెట్టడం జరిగింది. విద్యార్థులు ఆ సమయంలో మెంటల్ స్ట్రెస్ చేయడం కూడా యోగా మెడిటేషన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సమయంలో విద్యార్థులు చక్కగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిలు ముందుకు వెళుతున్నారని, తామంతా వైకాపా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలుపుతున్నారు. ఏలూరు చదిమెల్ల గ్రామంలో గురువారం జరిగిన ఇండ్ల పట్టాల పంపిణీలో కొంతమంది లబ్ధిదారులు విన్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాది చిన్నవారిపేట. నాకు ఇక్కడ ఇళ్ళతలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు అసలు ఇళ్ళతలం లేదు, ఎప్పటి నుంచో అద్దెలు కొంటున్నాం. ఇప్పుడు ఇళ్ళతలు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంది సార్. జగనన్న ఆయన ప్రభుత్వం వచ్చాక బాగుంది మాకు. నా పేరు ఆదిరెడ్డి సరస్వతి అండి. మా శనివారపేట గాలిగోపురం కడండి. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మాకు ఇళ్ళ స్థలం ఎప్పుడు మేము ఎన్నిసార్లు పెట్టుకున్నా రాలేదండి. జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ళ స్థలం వచ్చిందండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అన్నగా వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అదీను మా అల్లాని గారు కూడా మాకు చాలా సహాయం చేశారు. నా పేరు హేమలత అండి. మాది శనివారపేట. ఈ మామూలుగా పెట్టుకున్నప్పుడు మాకు ఇళ్ళ పట్టాలు ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. ఇది ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నాని గారికి ధన్యవాదాలు. మా ఊరు ఏలూరు అండి. శనివారపేటలో ఉంటున్నాం. మాకు కొత్తగా ఇల్లు వచ్చింది. పెట్టుకోగానే అప్లికేషన్ పెట్టుకోగానే ఇల్లు ఇచ్చారు. ఇదివరకు నేను చాలాసార్లు ఎన్నోసార్లు పెట్టుకున్నా కానీ అప్లికేషన్ ఎవరో తీసుకోలేదు, ఫామ్స్ తీసుకోలేదు. ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి కూడా వెనకం చేశారండి. కానీ ఇప్పుడు ఇల్లు పెట్టుకోగానే స్థలం ఇచ్చారు. పట్టాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇస్తున్నారు ఇప్పుడు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. జగన్మోహన్ రెడ్డికి, ఆలనాని గారికి చాలా రుణపడి ఉన్నాం మేము. నా పేరు అరుణ అండి. మేము చాలా రోజుల నుంచి అద్దిళ్ళల్లోనే ఉన్నాము. జగనన్న దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఇప్పుడు సీఎం జగన్ గారికి, మన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారికి కూడా ధన్యవాదాలు తెలుపు చేసుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉన్నామండి. జగనన్న దయ వల్ల మాకు ఇల్లు రావడం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. మళ్ళీ జన్మ అంటూ ఉన్నా జగనన్నకే ఓటేస్తాం మేము. ఎప్పుడు జగనన్నే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. మేము చాలా సంతోషంగా ఉన్నాం మాకు ఇల్లు రావడం వల్ల. మళ్ళీ ఈ జన్మలో మేము సొంత ఇంట్లో ఉంటామని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. శనివారపేట ఇళ్ళ స్థలానికండి కంగారుగా నడుతున్నాగా చెప్పలేం. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఎంతగా ఎంతవరకు కూడా అద్దెళ్ళల్లోనే ఉన్నామండి. ఇలా రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు అందులోకి ఈ వయసులో మాకు కట్టిస్తానన్నారు చూడండి, అది మాకు ఆనందం అండి. ఎత్తున్నారు పెన్షన్ డబ్బులతో బతుకుతున్నామండి మేము. పెన్షన్ డబ్బులతో వస్తున్నామండి. కట్టిస్తానన్నారు బాబు. నా కొడుకులు లేరు, కూతురు ఒక్కతే. ఆవిడ పెళ్ళి అయ్యి వాళ్ళు అత్తోరింటికి వెళ్ళింది.
ఇంక నేను ఒక్కదాన్ని. ఈ ఈ నాలకి ఈ బాబు నాకు దారి చూపించాడు, అదే సంతోషం. ఆ డబ్బులతోనే ఇప్పుడు బతుకుతున్నాం. మాకు ఇంతవరకు ఇళ్ల స్థలం లేదండి. ఇప్పుడు నానిగారు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ఇళ్ల స్థలం అనేది ఏర్పడింది. చాలా చాలా రోజుల నుంచి ఇళ్ల స్థలాలు పెట్టుకున్నాం మేము, ఎవరు అప్లై చేయలేదు, ఎవరు ఇవ్వలేదు మాకు. ఈయన వచ్చిన తర్వాత ఇళ్ల స్థలం ఇవ్వటం జరిగింది. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇల్లు కూడా కట్టిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు మాకు పట్టాలు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పట్టాలు ఇచ్చారు. జగన్ గారు చేసే పనులన్నీ బాగున్నాయి. ఈ ప్రభుత్వం కూడా పరిపాలన బాగుంది. ఇళ్ళ పట్టాలు ఇచ్చినందువల్ల చాలా సంతోషంగా ఉంది. ఆళ్ళని గారిని, ఈ ప్రభుత్వాన్ని, జగన్ గారిని మర్చిపోలేము. ఇన్ని సంవత్సరాల నుంచి అద్దింట్లో ఉండి ఇప్పుడు సొంత ఇంట్లోకి రావడం జగన్ గారు, ఆళ్ళని గారు వల్లే సాధ్యమైంది. దానివల్ల సంతోషంగా ఉన్నాము. ఒకే ప్రభుత్వంలో కూడా ఏమీ రాలేదండి మాకు. అప్పుడు జగన్ గారు వచ్చాకే కొద్ది ఇదయ్యాం మేము. అలా అలా ఉండము, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాడు, ఆయనే కట్టించి ఇస్తానన్నారు. జగన్ గారికిను ఆళ్ళని గారికి రుణపడి ఉంటాం మేము. లేదండి, ఎప్పటి నుంచో చాలా ఇదిగా ఉన్నాము. ఎప్పటి నుంచో వచ్చిద్దో వచ్చిద్దో అని చాలా వెయిట్ చేస్తుంటేనేమో ఈసారి జగన్ గారు ఇచ్చారు మాకు ఇల్లు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పట్టాలు ఇస్తానని చెప్పారు, చాలా బాగున్నారు. మళ్ళీ ఇంకోసారి వచ్చినా కూడా జగన్ గారికి మేము ఓటేసి గెలిపిస్తాము. ఆళ్ళ నాన్నగారికి చాలా కృతజ్ఞతలు. ఆయనకి మళ్ళీ మేము ఓటేసి గెలిపిస్తాము. ఆయనే మళ్ళీ ఎమ్మెల్యేగా మాకు కావాలి. జగన్ బాబు ద్వారా ఆళ్ళ నాన్నగారు పేదవాళ్ళందరికీ కూడా ఇస్తున్న ఇళ్ళ కొరకై చాలా కృతజ్ఞతలమ్మా. మీరు చేస్తున్న మేలు దేవుడు దీవించాలి మీ అందరినీ. మీ ప్రభుత్వాన్ని దీవించాలి. 20-30 సంవత్సరాలు మీరే ఉండాలి. మా అందరి బాగుబాగోగులన్నీ చూస్తున్నారు. నమస్తే అండి. మాకు ఇళ్ల స్థలం ఎప్పటి నుంచో సొంత ఇల్లు కావాలనే కోరిక ఈసారి జగన్ అన్న గారు మాకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా నెరవేరిందండి. మేము ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఒక పెళ్లిలాగా ఇక్కడ చాలా ఉత్సవం జరిగినట్టు జరుగుతుంది సార్. ఈ ఇళ్ల స్థలం పొందినందుకు మేము ఎంతో ఆనంద పడుతున్నాము. అంటే మేము ఇంకా ఈ జనరేషన్లో సంపాదించి ఇల్లు స్థలం కొనుక్కుని సొంత ఇంటి గృహస్థులు అవుతాం అనేది ఒక కలగా ఉండేది. కానీ జగన్ అన్న గారు ఈ అలాట్మెంట్ చేయడం ద్వారా మా కళ నెరవేరిందని మేము ఎంతో ఆనందిస్తున్నాం సార్. ఇక్కడ ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇస్తున్నారండి. మేము పట్టా తీసుకోవడానికి వచ్చాం. మాకు చాలా వెరీ హ్యాపీగా ఉంది. ఈరోజు జగన్ సీఎం గారు సీఎం పాలనలో వచ్చినాకే మాకు వచ్చింది. ఇన్నేళ్ళు బట్టి అసలు మాకు ఇల్లు అనేది రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇల్లు పట్టా తీసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ థ్యాంక్స్ సీఎం జగన్ గారికి. మాకు చాలా ఆనందంగా ఉందండి వచ్చినందుకు. ఇప్పుడు కడతారని చూస్తున్నామండి. మాకు మంచి ఆనందం అండి. జగన్కే ఇవ్వమని అందరితో చెప్తున్నాం మేము. మాకు ఎప్పుడు జగన్కే వేస్తాం. కాంగ్రెస్కే మేము ఎప్పుడు వేసినాం. మా చిన్నతనం నుంచి కాంగ్రెస్కే మా వాళ్ళందరూ. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని దెందునూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలోని త్రాగునీటి చెరువు ఆధునికీకరణ పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలతో చాలా మందికి ఇండ్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా వచ్చే నెల నుంచి పెరిగిన కూలీ రేట్లు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్రాగునీటి చెరువు ఆధునికీకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిపూడి రఘు, ఏఈ కృష్ణమోహన్, వైకాపా నాయకులు తేరా ఆనంద్, తాడి స్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి గోవింద్, బీఆర్ఓ శేషకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం యాదవులపేట మొత్తం అయిపోద్ది, తిమ్మారగూడు మొత్తం మంగళ కాలనీ మొత్తం అయిపోద్ది, కోడలు మొత్తం అయిపోద్ది, చెట్టుపల్లిపేట అయిపోద్ది. ఇంకేం మిగలవు? వాటర్ కూడా కొంచెం పరిశుభ్రతగా ఊర్లో ఏ రోడ్డు మిగలదు. నెల 2 నెలల్లో మొత్తం అన్ని రోడ్లు వేసేద్దాం. చంద్రబాబు నాయుడు కాలనీ ఒకటే కాదు అక్కో,
మన కాలనీ రోడ్లు అవి గ్రావెల్ పోసి రోడ్డు పోయాలని ఇప్పుడే కూడా చెప్పి కూడా చెప్పొచ్చు గ్రావెల్ వేసి ఇళ్ల స్థలాలు పెట్టి మళ్ళీ ఇప్పుడు పెట్టిస్తున్నాము ఇంకెవరికన్నా మిగిలిపోయినా పెట్టించుకుంటున్నారా పెట్టిస్తే ఇదంతా కూడా జగన్ గారు కూడా దాంట్లో పెద్ద పెద్ద రోడ్లు ఏమన్నారు పది పనిలో పని పుస్తకాలు చాలా మంది పెట్టుకున్నారు సార్ ఎక్కువ పని ఇక్కడ ఇవ్వాలి నేను వర్క్ ఎక్కువ నా మూడున్నర కోట్లు నేను పనులు చేపిస్తున్నాను ఇప్పుడు రెండు నెలన్నరలో మీరు నెలన్నర మూడున్నర కోట్లు పని చేయలేదు ఎక్కువ వర్క్ రావాలి ఇక్కడ ఎంత ఇస్తున్నారు 200 ఇస్తున్నారా రెండు తగ్గియొద్దు ఎక్కడ రెండు నాలుగు ముందే తెలుసు నాకంటే 245 ఇస్తారంట హలో ముందే పెట్టిచ్చేసి తొందరగా పంపిండి మా వాళ్ళని పాపం ఎండ వచ్చేది పట్టుకో పట్టుకుని కార్ ఎక్కించుకుని తీసుకెళ్ళి సజ్జలపాలకి ఏం కాలే పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్ సూచించారు ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయ పాత సమావేశ మందిరంలో సఫాయి మిత్ర సురక్ష యోజన ఆధ్వర్యంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో ఎటువంటి విపత్తు ఎదురైనా నగరపాలక సంస్థ సిబ్బంది ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉండి పనిచేస్తున్నారన్నారు ఈ సమయంలో సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అదేవిధంగా కొత్తగా వచ్చిన యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ సురక్ష యోజన కోఆర్డినేటర్ ఎడ్వర్డ్స్ తదితరులు పాల్గొన్నారు వేరే రకమైన ఎన్ని హెల్త్ ఎమర్జెన్సీలు వచ్చినా కూడా మనం మన కార్పొరేషన్ సిబ్బంది ఫ్రంట్ లైన్లో ఉండి మనం ఎన్నో సేవలు అందించడం జరుగుతుంది అయితే ఈరోజు ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేసే పనుల్లో కొంత రిస్క్తో కూడుకొని ఉంటాయి అంటే డ్రైన్ క్లీన్ చేసేటప్పుడు కానీ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసేటప్పుడు కానీ ఇంతకుముందు అయితే ఎటువంటి మనం సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా మనం ఏ ప్రికాషన్స్ లేకోకుండా మనం చేయడం జరిగేది అయితే ఇప్పుడు మారిన పరిస్థితులు అనుగుణంగా ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఎటువంటి మనం చర్యలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలానే ఇప్పుడు కొంత మిషనరీస్ డిఫరెంట్ కొత్త రకం మిషన్స్ వచ్చాయి వాటిని ఎలా ఉపయోగించడం వల్ల మాన్యువల్గా మన మనుషులు ఇంటర్వెన్షన్ తగ్గించడం ఒకటి ఒకవేళ అక్కడ మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వర్క్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు హెల్త్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయన్న దాని మీద మనకు వివరించి మీకు ఒక ఐడియా ఇవ్వడానికి సెన్సిటైజ్ చేయడానికి జరుగుతుంది ఈ విషయాన్ని మరి మిగిలిన వాళ్ళకు కూడా తెలియజేసి మనం డ్రైన్ క్లీనింగ్ అప్పుడు కానీ సెప్టిక్ క్లీనింగ్ అప్పుడు కానీ ఎటువంటి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు మీ వేరే ఉద్యోగులతో అందరితో కూడా షేర్ చేసుకుని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు కొన్ని మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కార్పొరేషన్ మన ఒక మిషన్ వచ్చింది వీలున్నంత వరకు మనం మిషనరీ ద్వారానే చేయడం జరుగుతుంది గవర్నమెంట్ గైడ్లైన్స్ అనుకుంటే సో ఇవన్నీ కూడా మీకు వచ్చిన మార్పులు ఏంటి ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం ఇప్పుడు ఎలా చేయొచ్చు చేసినా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి మీద ఈ రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో వివరించడం జరుగుతుంది అదంతా కూడా మీరు జాగ్రత్తగా మీరు విని మీకు ఏమైనా అనుమానాలు ఉన్న వాళ్ళతో నివృత్తి చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిన కోరుతున్నాను విద్యార్థులు తరగతులు మానివేసి రోడ్ల వెంబడి పార్కులలో కాలక్షేపం చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఏలూరు త్రీ టౌన్ ఇన్ఛార్జి సిఐ బోనం ఆదిప్రసాద్ హెచ్చరించారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పార్కులను పాడుపడిన భవనాలను గురువారం సిఐ ఆకస్మిక తనిఖీ చేశారు తరగతులు మానివేసి పార్కులలో పాతబడిన భవనాలలో కాలక్షేపం చేస్తున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ విధిగా కాలేజీలకు వెళ్లాలన్నారు ఎవరైనా తరగతులు మానివేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన వెంట ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది ఉన్నారు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో మూడో పట్టణ పరిధికి సంబంధించి ఈరోజు ఈ జన్మభూమి పార్కు అలాగే ఏదైతే కండెమ్డ్ అయిపోయిన క్వార్టర్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మన ఎస్ఐ త్రీటోన్ ఎస్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కౌన్సిలింగ్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే స్కూల్స్కి వెళ్లకుండా అలాగే కాలేజీలకు వెళ్లకుండా ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి కూర్చుని టైంపాస్ చేస్తున్నారో పబ్జీ గేమ్ ఆడుతున్నారు. మన జన్మభూమి పార్క్ ఏదైతే ఉందో జన్మభూమి పార్క్ ఏరియాలో అలాగే మన ఇక్కడ కొన్ని కండెమ్డ్ క్వార్టర్స్ అవి ఉన్నాయో అక్కడ ఆ ఏరియాలో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అలాగే హెచ్చరించి వాళ్ళందరినీ కూడా ప్రోగ్రామ్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత స్కూల్కి వెళ్తున్నారా లేదా లేకపోతే కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది కూడా గమనించాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉంది. ఎవరైతే కళాశాల లేదా పాఠశాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఎవరైతే కాలేజీకి రాని వాళ్ళు ఉంటారో ఎవరైతే ఆబ్సెంటీస్ ఉంటారో వాళ్ళందరూ వెంటనే వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ లేదా వాళ్ళ గార్డియన్స్ కానీ లేదా వాళ్ళకి కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే దాని ద్వారా కూడా పిల్లలు అటు ఇటు వాళ్ళ మీద ఏదో నిఘా ఉందని వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి కనుక ఉండుంటే మన వాళ్ళంతా కూడా కరెక్ట్గా కాలేజీకి వచ్చి కూర్చుని చదువుకుని బాగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ కాలేజెస్ వాళ్ళు కూడా దయచేసి కొంచెం దీని మీద దృష్టి పెట్టినట్టయితే అలాగే మా వంతు సహాయ సహకారాలు అలాగే మీడియా తరపు నుంచి కూడా మేమంతా కూడా వాళ్ళందరూ ఎక్కడైనా కనపడతారు అంటే అందరూ కౌన్సిలింగ్ చేసి మన ఎస్ఐ ప్రసాద్ గారు ఈరోజు మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టించారు. ఆయన కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హెచ్చరించ కూడా చేస్తున్నాం. ఒకవేళ మితిమీరి కనుక ఎవరైనా కనుక చెడు వ్యసనాలు పడి పబ్లిక్ ప్లేస్లో మందు తాగినా లేదా గంజాయి లాంటి ఏమన్నా వ్యసనాలకు పాల్పడినా వాళ్ళ మీద కూడా కేసులు కట్టి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా అయిపోతారని చెప్పేసి దయచేసి మీరు అందరూ కూడా గమనించి పోలీసు వారికి అలాగే అందరికీ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు మండలం చాటపరు గ్రామ సర్పంచ్ గుడుపూడి రఘు తనదైన శైలిలో గ్రామంలో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి సహకారంతో గ్రామంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు. సర్పంచ్ గా ఎంపికైన అతి తక్కువ సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ గుడుపూడి రఘును గురువారం గ్రామస్తులు సత్కరించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, గ్రామానికి గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని రవి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఏలూరు మండలం చాటపర గ్రామంలో మన గుడిపూడి రఘు గ్రామంని అత్యధిక మెజారిటీతో 1500 ఓట్ల మెజారిటీతో మా చాటపర ప్రజలందరూ కూడా ఏకతాటిన ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి మన అఖండ విజయం మన రఘు గారిని గెలిపించుకున్నాం. అలాగే ఆయన కూడా 10 సంవత్సరాలు కూడా మా గ్రామానికి చేసిన సేవ, ఎనలేని సేవ. మా ప్రజలందరూ కూడా ఆ సేవ చేపట్టే అతన్ని ఈ విధంగా మేమందరం కలిపి గెలిపించుకున్నాం. మహిళలందరూ, పురుషులు, ప్రతి ఒక్క చిన్నపిల్లలు కూడా అబ్బా రఘుభయ్య రఘుభయ్య రఘు అన్న రఘు అన్న ఈ నినాదం తప్ప మా చాటపల్లో ఆ ఎలక్షన్ టైం ఏమి వినపడలా. అయితే ఇప్పుడు మాకు 200 కోట్లు మా ఎమ్మెల్యే గారు రెండు కోట్లు మాకు ఎమ్మెల్యే శాంక్షన్ చేశారు. మరి ఆ నిధులు ఈ నెలాఖరుతో మరి వెనక్కి మళ్ళీపోతాయని అంటే మన రఘు గారు దెయ్యం బోడబడి వారం అంతా తిరిగి తీసుకొచ్చి వెంటనే పనులు మొదలుపెట్టి రాత్రి పగళ్ళు నిద్రపోకుండా 2 గంటలకు కూడా వెళ్ళి ఆ రోడ్లన్నీ వేయించి ప్రతి పేటకి కూడా అన్ని రోడ్లు కూడా వేసాం. ఇంకా కొన్ని మిగిలిన అవి కూడా 2-3 రోజులు వేసేస్తారు. మరి అటువంటి ప్రెసిడెంట్ మేము ఎన్నిక చేసుకున్నాం. ఆ ప్రెసిడెంట్కి మా చాటపర గ్రామం తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిన్నవాడికి నమస్కారం పెట్టకూడదు, కానీ అఖండ విజయంతో ఇంకా బాగా మెజారిటీ కష్టపడి పనులు చేసి మా ప్రజలు మనం కోరుకుంటున్నాం. ఈరోజు చాటపూర చరిత్రలో మన చంద్రబాబు నాయుడు కాలనీలో ఎంత అభివృద్ధి పదంగా, అదేవిధంగా చాటపూరలో ఇప్పుడుకిప్పుడు ఇదేం జరిగింది కాదు, ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి కష్టపడి మన గుడిపూడి రఘు గారు చాటపూరిని వైఎస్ఆర్ జెండా ఎగరవేశారు. అదేవిధంగా మన కొటారు అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో
14th ఫైనాన్స్ నిధుల్ని మన రఘు గారు రాయం రేత్రింబగళ్ళు కష్టపడి ఆ నిధులను ఎటు వృధాగా పోకూడదని చెప్పేసి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మన చాటపూర్ గ్రామాన్ని అభివృద్ధిపరిచి నేను అన్న మాట ప్రకారం మన చాటపూర్ గ్రామాన్ని అభివృద్ధిపరుస్తానని మాట ఇచ్చాడు. అదేవిధంగా మన గుడిపూడి రావు గారు మొత్తం చెప్పిన పని చేసుకుని మొత్తం అందరు మన్ననలు పొందుతూ ఎక్కడా లేని విధంగా సర్పంచ్గా గెలిచిన మొట్టమొదటిసారి ఈయన అభివృద్ధి కృషి చేశాడు. ఇదే విధంగా ఈ అభివృద్ధి కొనసాగిస్తూ మన చాటపూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా సహకారం అందించాలని కోరుచున్నాం. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఓ రోగికి మద్యం మత్తులో ఇంజెక్షన్ ఇచ్చిన జూనియర్ శానిటరీ వర్కర్ టి రామకృష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంజెక్షన్ చేసిన సమయంలో విధుల్లో ఉన్న నర్సులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ శానిటరీ వర్కర్ రామకృష్ణ డాక్టర్ అవతారమెత్తాడు. 3 రోజులుగా చికిత్స పొందుతున్న షేక్ అమీర్ అనే వ్యక్తిపై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. సెలైన్ బాటిల్లో చేయవలసిన ఇంజెక్షన్ చేతికి చేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. బాధితుడును ఐసీయూలో చికిత్స అందించడంతో పాటుగా సదరు ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక జూనియర్ శానిటరీ వర్కర్ మీద ఒక ఫిర్యాదు అందింది. ఆయన పేషెంట్ మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి ఫిర్యాదు అందింది. వెంటనే ఆ శానిటేషన్ వర్కర్ని మనం సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసి ఒక సీనియర్ సివిల్ సర్జన్తో ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అతని మీద పర్మనెంట్గా చర్యలు ఉంటాయి. నా పేరు ఎస్కే అమీర్. నాకు ఒంట్లో బాగోలేదనుకోని పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వాంటింగ్స్తో బ్లడ్ను వాంటింగ్స్ అయిపోతుంది విపరీతంగా. దాని గురించి జాయిన్ అయ్యా. మొత్తం స్టమక్ ఏదనుకున్న టైంలో మొత్తం ప్రాబ్లమ్స్ కొన్నాను. నాకు డాక్టర్ గారికి అన్నీ చెప్పాను వివరంగా. 4 రోజులు బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇవాళ 5వ రోజు. 5వ వచ్చి మార్నింగ్ వచ్చి ఎలాగుంది ఏంటని అడిగి 3 సెలైన్ బాటిల్ ఎక్కించాను అని చెప్పారు. 3 సెలైన్ బాటిల్ ఎక్కించి ఇచ్చారు నాకు. ఇస్తే పక్కన పెట్టుకున్నా బెడ్ మీద. నర్సు వచ్చింది, ఏమన్నా ఇది మ్యాటర్ అనుకున్నాను కానీ 1 సెలైన్ బాటిల్ ఎక్కించి ఇంకో 2 సెలైన్ బాటిల్కి సిరంజీతో ఎక్కించాలి, 3 సెలైన్ బాటిల్ మామూలుగా ఎక్కించాలని చెప్పింది. ఈ సెలైన్ బాటిల్ అవ్వగానే నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చావంటే 2 సెలైన్ బాటిల్ ఎక్కించాలని అంది. సరే అనుకున్న టైంలో చెప్పేసి వెళ్ళిపోయా. ఒక అరగంట పోయిన తర్వాత సెలైన్ బాటిల్ అయిపోయింది కదా కట్టేసి నర్సు గారిని పిలుద్దారనుకుని మా మిస్సెస్ని పంపించాను పిలుచుకురా అని. పిలుచురా అని అంటేనేమో మా మిస్సెస్ వెళ్ళి నర్సు లేదు అనుకుని అంటే సరే వచ్చినప్పుడు ఎక్కిద్దామని అనుకుని ఆగా. ఈయన వచ్చాడు కంపోనర్ సెలైన్ వరకు ఎక్కించాలంటే ఉంటే చెప్పండి ఎక్కించేతాను అన్నాడు. సరే ఎక్కించే మా దగ్గర ఒకటి ఉంది ఎక్కించాను అన్న. ఎక్కించాను అనగానే టక్మని సెలైన్ బాటిల్ ఓపెన్ చేసి పైన తగిలిచ్చి ఇదే ఇండిషన్ అన్నాడు. ఈ ఇండిషన్ డైరెక్ట్ సెలైన్ బాటిల్ ఎక్కించాలంట అంటేనేమో సెలైన్ బాటిల్ ఎక్కించేది ఏంటి నేనే దాటరని అనుకుని చేతికి ఎక్కించాడు. కంపౌండర్ చేతికి ఎక్కించేది నేనే దాటరని అనుకుని చేతికి ఎక్కించాడు. అప్పటికి చేతికి ఎక్కుతున్నప్పుడు మండిపోతుంది. మండిపోతుంది అంటేనేమో ఇది అంతే అలాగే ఉంటుందో అనుకుని టక్మని ఎక్కించాడు. అది ఎక్కించిన 2 సెకండ్స్లోనే ఆటోమేటిక్గా మైండ్ అంతా చెడిపోయింది నాకు. అసలు ఏమైందో ఏంటో కానీ తెలియదు. పెద్ద క్యాక్ ఒకటి వేసి కింద పడిపోయా. కింద పడిపోగానే మళ్ళీ 10 నిమిషాలు 5 నిమిషాలు మళ్ళీ తర్వాత లెగర యాటింగ్ చేస్తున్నామంటారు పట పట అనుకుని కొట్టుకొని లేపాడు. అక్కడ మంచం మీద కిందకి లాగేసాడండి. అందులోనే ఈ ఇండిషన్ చేయడం వల్ల నాకు అసలు ఏం తెలియదు. ఈ కాళ్ళు గోడకు తగిలినాయో మరి నేలకు తగిలినాయో ఏంటో నాకు తెలియదు. ముందు బాగానే ఉన్నాయండి. ముందు బాత్రూమ్కి వెళ్ళామని బయటకు ఎక్కడికి వెళ్ళామని బాగానే ఉంది. పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయిన స్నేహితుల జ్ఞాపకార్థం గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతున్న టోర్నమెంట్ వాల్ పోస్టర్లను 2 టౌన్ సిఐ ఆది ప్రసాద్ గురువారం ఆవిష్కరించారు. ప్రాణాలు కోల్పోయిన స్నేహితులను స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని సిఐ తెలిపారు. ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏప్రిల్ 2 నుంచి స్నేహాంజలి టోర్నమెంట్ జరగనుందని, ఏలూరు దెందులూరు నియోజకవర్గాలకు చెందిన క్రికెట్ టీంలు పాల్గొంటాయని ఆర్గనైజర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాంబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వేలూరు పట్టణంలో మీ అందరికీ తెలిసిన విషయం, క్రికెట్ అంటే ప్రాణమిచ్చే యువత ఎక్కువగా ఇక్కడ వేలూరు పట్టణంలో ఉండటం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటిదాకా చాలా క్రికెట్ టోర్నమెంట్లు గోపన్పాలెం కానీ ఏఎస్ఆర్ స్టేడియంలో కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటికి భిన్నంగా ఈరోజు ఎటువంటి ఇది లేకుండా చనిపోయినటువంటి స్నేహితులు ఎవరైతే క్రికెటర్స్ ఇప్పటిదాకా చనిపోయినారో వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు వివిధ కారణాల వల్ల చనిపోయిన వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరినీ అందరికీ గుర్తు చేసే విధంగా ఈరోజు స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ స్నేహితులకు అందులో పెట్టిస్తూ అనే క్యాప్షన్తో స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ గత 5 సీజన్లుగా ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు 6వ సీజన్ స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 6కి ఇప్పుడు ఈ నెల వచ్చే నెల 2వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఇది ఎంతో మంచి ప్రభుత్వ కార్యక్రమం లాంటిది. ఎవరైతే మన క్రీడాకారులు అందరినీ కూడా మనం స్మరించుకునే విధంగా కూడా ఈ టోర్నమెంట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి క్రీడాకారులు క్రీడాభిమానులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని జయప్రదం చేస్తారని, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో లింకులు చందు అలాగే మన రెడ్డి అలాగే మిగతా కుమార్ అని వేరే అంత అందరినీ కూడా నా హృదయపూర్వక నివేదన తెలియజేసుకుని అలాగే దీన్ని చాలా చక్కగా నిర్వర్తించి జయప్రదం చేసి ఎటువంటి వివాదాలకి దారి లేకుండా చేసుకుంటూ చక్కగా ఈ టైం నిర్వహిస్తామని ఆశిస్తున్నాను. కల్తీ సారా కాటుకు 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో కల్తీ నాటు సారా సేవించి 2 వ్యక్తులు మృతి చెందారు. నరదల సత్యనారాయణ, కట్ర సత్యనారాయణ అనే 2 గ్రామస్తులు గ్రామ శివారుల్లో కల్తీ సారా సేవించి ఇంటికి చేరుకోగా 2 వ్యక్తులకి వాంతులు రక్త విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కట్ర సత్యనారాయణ ఇంటి వద్ద మృతి చెందగా మరో వ్యక్తి నరదల సత్యనారాయణ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ సత్యరాజు నరదల సత్యనారాయణ అనేవారు 55 వయసు గలవారు, రామానుజపురం సంబంధించిన వాళ్ళు. ఈ సారా తాగి చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని మేము పరిగణలో తీసుకుని ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి. అయితే వీరు ఆరోగ్యరీత్యా వాళ్ళు వారి వారి కారణాలు ఆరోగ్య కారణాలు ఉండటం వలన హెల్త్ ఇష్యూస్ వలన వాళ్ళు చనిపోయినట్టుగా తెలిసింది. ఈ కాట్రు సత్యరాజు ఏలూరు హాస్పిటల్లో నిన్న రాత్రి చనిపోయాడు. ఇక్కడ నరదాల సత్యనారాయణమో ఇక్కడ ఇంటి దగ్గర చనిపోయాడు రామానుజపురంలో. వీళ్ళిద్దరికీ కూడా అంటే వీళ్ళ బంధువులు కూడా కాదు, వీళ్ళిద్దరూ కలిసి తాగినట్టుగా తీసుకొచ్చారు. అది అలా జరగలేదు. ఇది కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినట్టుగా తెలిసింది. వీళ్ళు చాలా తాగి చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్స్ కానీ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. ఇప్పటి నుంచో వీళ్ళు హాస్పిటల్ చుట్టూ చూసుకున్నారు. దానివల్ల ఆరోగ్య కారణాల వల్ల చనిపోయినట్టుగా నిర్ధారించారు.
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ప్రమాదవశాత్తు ఒక తాటాకు ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో సుమారు 8 కాసుల బంగారము, 2 లక్షల నగదు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తామంతా కూలి పనుల నిమిత్తం గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లామన్నారు. అనుకోకుండా ఇంటికి నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైందన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ఈ ప్రమాదంలో తాము ఆర్థికంగా ఎంతో నష్టపోయామన్నారు. కావున ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఆవల్ రామ్ అని వచ్చాయి. అండి మరి ఇల్లు గుర్తు ఎలా కొంటుకుందో తెలియదండి. మళ్ళీ మా పాపలంతా గుర్తు ఫంక్షన్ చేశామండి. డబ్బులు ఉన్నాయండి 2 లక్షలు. గోల్డ్ 8 కాసులు గోల్డ్ ఉందండి. ఈ సామానం అంతా ఇలా పాడేసుకోండి. మన మొన్నే మొక్కజొన్నలు అమ్మానండి, అవి కూడా డబ్బులు అందులో పెట్టండి. సిగ్ మొక్కజొన్న చిన్న చేసాను 2 ఎకరాలు. అలానే కరెంటు కనుక్కోండి. మనకి తీగ మా ఇంటి మీద నుంచి వెళ్ళిందండి. ఇంటి మీద నుంచి వెళ్ళి మొత్తం అన్నీ కాలిపోయింది. డబ్బులు 30 వేలు రైస్ కాలిపోయింది. రైస్ కూడా 3 బత్తలు రైస్ కాలిపోయింది. మొత్తం అన్నీ కాలిపోయినాయి. బట్టలు అవన్నీ ఏమి లేకుండా అన్నీ కాలిపోయినాయి. శ్రీనివాసపురంలో ఉంటున్నటువంటి కుడదోలు జయరాజు గారు, అదేవిధంగా ఆవుల చిన్నకోటయ్య గారి ఇల్లు కూడా పూర్తిగా అగ్నికి ఆగుతైపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి కట్టుబట్టలు తప్ప కనీసం వేసుకోవడానికి కూడా ఒక చిన్న పీలి గొడ్డు కూడా మిగలకుండా మొత్తం అంతా కూడా ఈరోజు దహనమైనటువంటి పరిస్థితి ఉంది. పాపం మన ఇటీవల కాలంలోనే వారి పిల్లలకి ఆయన మరి మెచ్యూర్ ఫంక్షన్ చేయటం, అదేవిధంగా కౌలుకి 1-2 ఎకరాలు మొక్కజొన్నలు చేసి ఆ అమ్మిన డబ్బులన్నీ కూడా దాదాపు 2 లక్షల రూపాయలు నగదు, అదేవిధంగా వారి పిల్లలకు వచ్చినటువంటి ఏదైతే సారి పెట్టేటోళ్ళు ఉంటారో ఆ సారి సామాను, అలాగే 8 కాసులు బంగారం మొత్తం అంతా కూడా పూర్తిగా తగలబడిపోయి బూడిద మాత్రం మిగిలింది. పాపం మరి వారంతా కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, రోజు కూలి పని చేసుకుని జీవించేటువంటి బ్రతుకులు వాళ్ళే. కాబట్టి ప్రభుత్వం వారు జరిగిన నష్టాన్ని కాస్త మానవతా దృక్పథంతో ఈ యొక్క నష్టాన్ని అంతా కూడా తీసుకుని పరిశీలన చేసి నష్టపరిహారాన్ని వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క ఏవైతే కాలిపోయినాయో కాలిపోయిన ఇంటి ఇళ్ళన వెంటనే పక్కా గృహాలు నిర్మించి వారికి చేయూతనివ్వాలని చెప్పేసి అని ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇండ్ల పట్టాల పంపిణీలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చాటపర్రు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వెల్లడి. కోవిడ్ వ్యాక్సినేషన్ను సమర్థవంతంగా నిర్వహించాలి, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సూచన. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి బాలకృష్ణయ్య. విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించాలి, హెడ్ మాస్టర్లకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సూచన. వింటివి వార్తలు ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.